హలో అండ్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ నేను మీ హోస్ట్ దినేష్ డివిడి దిస్ ఈజ్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ ఫర్ యూపీఎస్సీ ఈ పాడ్కాస్ట్లో మనం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం విల్ అనలైజ్ ద స్కీమ్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఆర్ ఎ స్కామ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ విల్ హ్యావ్ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ విల్ హ్యావ్ చాట్ విత్ అన్ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్లో ఉన్న వాళ్ళు సైంటిస్టులు కానీ ఆర్ పీపుల్ టీచింగ్ ఫర్ యూపీఎస్సీ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ

అంటే ఇండియా మొత్తం ఇండియా ఈజ్ ఎ వెరీ డైవర్స్ అగ్రికల్చరల్ ఎకానమీ అఫ్ కోర్స్ ఎకానమీ పరంగా మన షేర్ ఆఫ్ జీడిపి తక్కువే ఉండొచ్చు ఇండియాలో కానీ ఎకానమీలో అగ్రికల్చర్ యొక్క షేర్ చాలా ఇంపార్టెంట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ మనకు ఒక వన్ మంత్ డిలే ఆఫ్ మాన్సూన్స్ వచ్చిందనుకోండి గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ టు టూ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది సో డోంట్ జస్ట్ ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ అగ్రికల్చర్ మనీ అగ్రికల్చర్ విల్ బీ లైక్ ఎ బేస్ ఫర్ ద ఎకానమీ అగ్రికల్చర్ బాగా ఉంటే వీ డోంట్ నీడ్ టు ఇంపోర్ట్ ఫుడ్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్ మన ఫారెక్స్ మిగులుతాయి అండ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఈ ఒక్క రీజన్ సరిపోదా ఇండియాలో ఇప్పటికీ అగ్రికల్చర్ విల్ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఇట్స్ ఎకానమీ అని చెప్పడానికి నాట్ జస్ట్ జీడిపి షేర్ బట్ జీడిపి వాల్యూ సో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ క్రోర్స్తో టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో మనం ఎంత డెవలప్ అవ్వచ్చు అనే విధంగా ఈ స్కీమ్ని డెవలప్ చేసాం టూ థౌసండ్ సిక్స్టీన్లో మనం వీ హ్యావ్ కెప్ట్ సో మెనీ హోప్స్ ట్వంటీ ల్యాక్స్ ఫార్మర్స్ కొరవ్వాలి త్రీ థర్టీ ఫోర్ ల్యాక్ ఆగ్రో ప్రొడ్యూస్ చేయాలి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి ఎక్స్ట్రాగా అంటే ఫార్మర్స్ని మనం సపరేట్గా క్రియేట్ చేయకలేదు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా ఫుడ్ యొక్క వాల్యూని ఎండ్రిచ్ చేయడం ద్వారా ఐదు లక్షల ముప్పై వేల ఐదు వందల మంది ఆల్మోస్ట్ ఈ ఫిగర్స్ అనే రఫ్ ఫిగర్ రఫ్ ఫిగర్స్ మాత్రమే ఇది టార్గెట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజ్ చేసిన టార్గెట్స్ ఆఫ్ కోర్స్ దాన్ని ఎంత అవుతామో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఎండ్కి కానీ తెలియదు సో ఈ పర్టిక్యులర్ స్కీమ్ నెక్స్ట్ కమింగ్ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్ హు ఆర్ ప్రిపేరింగ్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ద గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నాట్ జస్ట్ బికాజ్ ఈ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీలో అండ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో అడిగే ఛాన్స్ ఉన్నా ఆ ఒక్క రీజనే కాదు బికాస్ వీ హ్యావ్ నాట్ క్లియర్లీ అచీవ్ ద టార్గెట్స్ ఈ కరోనా క్రైసిస్ టైంలో మనం అగ్రికల్చర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం అగ్రికల్చర్ కనుక లేకపోతే బికాస్ వన్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ పాపులేషన్ ఉండే ఇండియాకి ఫుడ్ పెట్టడానికి ఎవరు రెడీగా లేరు మనం జనరల్గా గోధుమల్ని అమెరికా నుంచి అండ్ షుగర్ని బ్రెజిల్ నుంచి అలా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము అఫ్కోర్స్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్ ఉంది మనం ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అలాగే ఆర్ సమ్ కమాడిటీస్ కానీ ఈ వన్ థర్టీ ఫైవ్ క్రోర్ పాపులేషన్కి ఫుడ్ కావాలి అంటే కంప్లీట్లీ బయట కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వలేము కంప్లీట్ వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ పాపులేషన్ ఉన్న ఈ కంట్రీ మొత్తాన్ని ఆదుకోవడం ఎవరి వల్ల కాదు మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఆ ఫుడ్ ప్రిపరేషన్లో కూడా వేస్టేజ్ లేకుండా ఫుడ్ అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనల్ ప్రోడక్ట్ కిచెన్లో తయారు చేసుకునే ఫుడ్ కాదు ఫామ్లో తయారు చేసే ఫుడ్ ఫుడ్ గ్రెయిన్స్ గురించి చెప్తున్నాను సో ఈ ఫుడ్ గ్రెయిన్స్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఫామ్ టు కస్టమర్ చేతికి లేదా కన్జ్యూమర్ చేతికి రిటైల్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఈ స్కీమ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది దట్ ఇస్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన సంపద స్టాండ్స్ ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ ఇండియాకు పెద్ద కోస్ట్ ఉంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఆఫ్ లైన్ ఉంది ఇంత పెద్ద కోస్ట్ లైన్లో మనకు రకరకాల మెరైన్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి ఈ ఆర్గనిజమ్స్ని అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అగ్రికల్చర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే కమాడిటీస్ని దాని యొక్క వాల్యూ ఎడిషన్ చేసి మనం ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే క్లస్టర్స్ని మనం ఈ స్కీమ్ ద్వారా తయారు చేస్తున్నాం ఇది ఒక మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఫార్మర్ ఈజ్ ద ప్రొడ్యూసర్ అండ్ పీపుల్ ఆర్ ద ఫైనల్ కన్జ్యూమర్స్ అండ్ ఇండస్ట్రీ కెన్ ఆల్సో బీఏ కస్టమర్ సో ఎవరికి అంటే ఫామ్ గేట్ నుంచి రిటైల్ స్టోర్ వరకు అంటే రిటైల్ నుంచి కన్జూమర్కి వెళ్ళేది దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆ సప్లై మేనేజ్మెంట్ వేరు బట్ ఈ స్కీమ్ ఎక్కడ చేస్తుంది అంటే ఫామ్ గేట్ నుంచి రిటైల్ సప్లైకి వెళ్ళే మెకానిజం ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కనెక్ట్ చేస్తుంది అంటే ఎక్కడైందో బ్రేకేజెస్ ఉన్నాయో ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కడ ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది అది ఎందుకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళట్లేదు అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి మనకు ఇంకో స్కీమ్ ఉంది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే రూరల్ ఏరియాస్లో ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క ఫామ్ ల్యాండ్ నుంచి డిస్టిక్ కలెక్టరేట్కి అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఒక రోడ్డుని కన్స్ట్రక్ట్ చేయాలి ఆ రోడ్డుని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈవెన్గా జరుగుతుంది అలాగే ఈ స్కీమ్ ద్వారా మనకు ఎక్కడ ఏ లెవెల్లో ఏ స్టేజ్లో కూడా వేస్టేజ్ లేకుండా ఈ స్కీమ్ మనల్ని కాపాడుతుంది దిస్ స్కీమ్ జనరలీ బూస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ కేజీ టమోటోస్ ఉంది లీన్ సీజన్లో సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్కి వెళ్తుంది అండ్ మోర్ ఎక్కువ క్రాప్ వచ్చిన సీజన్లో టూ రూపీస్ త్రీ రూపీస్కి పడిపోతుంది బట్ ఫార్మర్కి మాత్రం ఎప్పుడూ డిజైడ్ వ్యాల్యూ రావట్లేదు కానీ టొమాటో కెచప్ కంపెనీస్ మాత్రం ఎప్పుడూ కేజీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి అమ్ముతుంది బికాజ్ దాని యొక్క ఫుడ్ యొక్క వాల్యూ పెరిగింది అది షెల్ఫ్ లైఫ్ పెరిగింది వన్స్ మనం షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేస్తే ఫుడ్కి షెల్ఫ్ లైఫ్ ఇంక్రీస్ చేయగలిగితే ఇంత పెద్ద వన్ థర్టీ ఫైవ్ క్రోత్స్ డిమాండ్ ఉన్న కంట్రీలో ఎప్పుడు ఏదో ఒక చోట డిమాండ్ ఉంటూనే ఉంటుంది అని ఎప్పుడైనా మనం దాన్ని సెల్ చేయొచ్చు నాట్ ఓన్లీ టొమాటో కెచప్ ఫ్రమ్ టొమాటోస్ ఆర్ జామ్ ఫ్రమ్ ఫ్రూట్స్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ లైక్ బీర్ ప్రొడక్షన్ కానీ విస్కీ ప్రొడక్షన్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్షన్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ బిస్కెట్స్ చాక్లెట్స్ వేఫోస్ ఎనీథింగ్ ఏదైనా కానీ ఫినిషిల్ ప్రొడక్ట్కి ఉండే వాల్యూ పెద్దది వాల్యూ ఎడిషన్ పెద్దది మనకు అఫ్కోర్స్ వాల్యూ ఎడిషన్ జరిగితే జీఎస్టీ కూడా పెరుగుతుంది కదా గవర్నమెంట్కి బట్ గవర్నమెంట్స్ హ్యాస్ నాట్ బీన్ కాన్సన్ట్రేటింగ్ గత పదేళ్ళగా చేయట్లేదు హార్డ్లీ ఒక టూ టు త్రీ ఇయర్స్గా ఈ మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మెగా ఫుడ్ పాక్స్ ఆల్మోస్ట్ మనకు ఫార్టీ టూ మెగా ఫుడ్ పాక్స్ ఉన్నాయి అండ్ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్స్ అయితే ఆల్మోస్ట్ టూ థర్టీ సిక్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేస్తాయి అదే నార్త్ ఈస్ట్ ఇండియాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ డిమాండ్ కానీ సప్లై చేయిన్ కానీ చాలా కష్టంగా ఉంటుంది సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది ఎందుకంటే అదే సైడ్ దిస్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాదు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి అండ్ రూరల్ ఏరియాస్లో మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల అందరూ అర్బన్ ఏరియాస్కి వచ్చి బతుకుతున్నారు అర్బన్ ఏరియాస్కి రావడం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి మనం పుష్ ఫ్యాక్టర్స్ పుల్ ఫ్యాక్టర్స్ అంటాం మన జోగ్రఫీలో వస్తుంది జనరల్గా అక్కడ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల అర్బన్ ఏరియాస్లో ఆపర్చునిటీస్ ఉండడం వల్ల అక్కడ ఆపర్చునిటీస్ ఎందుకు లేవు అగ్రికల్చర్ సరిగా లేదు ఇక్కడ ఆపర్చునిటీస్ ఎందుకు ఉన్నాయి డిమాండ్ క్రియేషన్ ఎక్కువ ఉంది ఎప్పుడైతే అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుందో ఈ పుల్ అండ్ పుష్ ఫ్యాక్టర్స్ వల్ల ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది దిస్ కెన్ బి ఆపర్చునిటీ ఫర్ ఎక్స్ట్రీమిస్ట్ ఫోర్సెస్ టు డూ సంథింగ్ బ్యాడ్ ఫర్ అర్బన్ ఏరియాస్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి కేసు తీసుకోండి కంట్రీ మొత్తం లాక్డౌన్ అయిపోయింది కొన్ని వేల లక్షల మంది అర్బన్ ఏరియాస్లో లాక్ అయిపోయారు వాళ్ళకి ఫుడ్ కానీ అదే వల్ల వాళ్ళ ఇళ్లలో ఉంటే టైర్ టూ సిటీస్ టైర్ త్రీ సిటీస్ విలేజెస్ మండల్స్లో ఉంటే దే కెన్ లివ్ హ్యాపీలీ ఇన్ దేర్ హోమ్స్ కానీ అర్బన్ ఏరియాస్లో వాళ్ళు వచ్చి ఇక్కడ చిక్కుకపోవడము అండ్ దిస్ ఈజ్ హెవీలీ కంప్లీట్లీ మెస్ ఈ సిచ్యువేషన్స్ని తగ్గించాలి అంటే రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు రూరల్ ఏరియాస్లోనే ఉండి అక్కడ అగ్రికల్చర్ని వాళ్ళే గ్రో చేసుకుంటూ అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉండాలి కానీ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఉండకూడదు అర్బన్కి రూరల్కి మధ్యలో ఈ మూమెంట్ ఆఫ్ పీపుల్ని ఆప్ట్ చేయాలి అంటే ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ ప్రధానమంత్రి చెప్పినట్టు టూ థౌజండ్ ట్వంటీ టూ కల్లా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ డబుల్ చేస్తామని చెప్పాను డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ సో అటువంటి ఇంత తక్కువ స్పాన్ టైంలో ఆల్రెడీ మన ఎకానమీ అనేది ఆల్మోస్ట్ మనం సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి టార్గెట్ పెట్టుకుంటే కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఐఎంఎఫ్ ఇచ్చిన ప్రకారం కేవలం వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే మన గ్రో అవుతాం ఇటువంటి బ్యాడ్ కండిషన్ ఉన్న టైంలో ఫార్మర్స్ ఇన్కమ్ని డబల్ చేయాలని ఒక టార్గెట్ గ్రోత్ రేట్ పడిపోతుంది అనేది ఇంకో ఇంకో లాసు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే ఇమీడియట్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కనుక మనం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మనం సప్లైచర్ మేనేజ్మెంట్ రావచ్చు ఈ కరోనా వ్యాక్సిన్కి ఎక్కువ టైం పట్టవచ్చు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ తగ్గిపోవచ్చు ఈ వాల్యూస్ ఏమీ లేకుండా ఆ ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వల్ల డెఫినెట్లీ ఆ ప్రోడక్ట్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెరిగి అందరికీ ఏ టైంలో అయినా ఫుడ్ ఉండే అవకాశం ఉంటుంది అటు ఫార్మర్స్కి లాస్ కాకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్కి ఎప్పుడైనా సరే ఫుడ్ ఉంటుంది అండ్ ఇంక్రీజింగ్ ప్రాసెస్ లెవెల్ ఇప్పుడు మన ప్రాసెస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అంటే కటింగ్ టెక్నాలజీ కానీ ప్రొడక్షన్ టెక్నాలజీ కానీ క్లీనింగ్ టెక్నాలజీ కానీ షిఫ్టింగ్ టెక్నాలజీ కానీ అవన్నీ చాలా మీనియల్గా ఉన్నాయి వీ హ్యావ్ టు అప్గ్రేడ్ టు ద వెస్టర్న్ లెవెల్స్ అండ్ అగ్రికల్చరల్ వేస్ట్ కూడా మనం కట్ చేసేటప్పుడు హ్యాండ్ పికింగ్ వల్ల కానీ లేకపోతే మనం మన మన ఇండియాలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా స్మాల్ సెగ్రిగేటెడ్ ల్యాండ్స్ అనమాట ఆల్మోస్ట్ ఒక్కొక్క ఫార్మర్కి పాయింట్ నైన్ హెక్టేరే ఉంటుంది అదే వెస్ట్రన్ కంట్రీస్లో అనుకున్న అమెరికా లాంటి కంట్రీస్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి దే విల్ గో ఫర్ మెకనైజేషన్ అగ్రికల్చర్లో మెకనైజేషను మిషన్స్ వాడి హార్వెస్ట్ చేయడము మిషన్స్ వాడి సో చేయడము డ్రోన్స్ ద్వారా ఫెర్టిలైజర్ని స్ప్రింకిల్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు ఇండియా లాంటి ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ ఉన్న కంట్రీలో ఇలా మిషన్స్ని వాడడం చాలా ఇంపాసిబుల్ కానీ మనం అందరం ఒక క్లస్టర్స్గా ఫామ్ అయ్యి ఈ స్కీమ్ క్లస్టర్ మీద డిపెండ్ అవుతుంది ఈ పేర్లోనే ఉంది సంపద ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన సంపద స్టాండ్స్ స్కీమ్ ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఎప్పుడైతే మనం క్లస్టర్స్గా ఫామ్ అయ్యి అందరూ వరి పండించుకునే వాళ్ళందరూ జామకాయలు పండించుకునే వాళ్ళందరూ లేదా మ్యాంగో ఫార్మర్స్ అందరూ వెజిటబుల్ ఫార్మర్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కనుక స్టార్ట్ చేస్తే ఒక మిషన్ ఒక మిషన్ని హైర్ చేసుకోవడమో లేకపోతే అందరూ కలిసి ఒక క్లస్టర్గా ఫామ్ అయితే ఈజీగా మిషన్ని హైర్ చేసుకోవచ్చు అండ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది వేస్టేజ్ తక్కువగా ఉంటుంది దాన్ని ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన క్లియర్గా మెన్షన్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రొడ్యూస్ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఉండాలి జనరల్లీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్ ఏమో చాలా హై క్వాలిటీలో ఉంటుంది మన లోకల్ ప్రొడక్షన్ చేసే క్వాలిటీ ఏమో చాలా లో ప్రొడక్షన్లో ఉంటుంది ఇది మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా లేదు అని యూరోపియన్ యూనియనే చెప్పింది మనం టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో యూకేకి పైల్ ఆఫ్ మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేశాం కానీ అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి తగ్గట్టుగా లేవు అని యూకే దాన్ని రిజెక్ట్ చేస్తుంది మనం ఆ గూడ్స్ని వెనక్కి తీసుకురాలి బికాస్ ట్రావెలింగ్కి ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ పడుతుంది అండ్ వాళ్ళు తీసుకోవట్లేదు మొత్తం ఆ గూడ్స్ మొత్తాన్ని మనం సముద్రంలో పడేసి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో మీరు ఆర్టిఫిషియల్ రైపనింగ్ కోసం ఎథిలిన్ అనే ప్రోడక్ట్ వాడారు అది మా మా స్టాండర్డ్స్ ప్రకారము హెల్త్కి డేంజరు అని ఆ కంట్రీ ఒప్పుకుంది కానీ మనం మాత్రం లోకల్ కన్జంప్షన్కి అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్కి కూడా ఈ ఎథిలిన్ ఇంకా మనం ఆర్టిఫిషియల్ రేపు కి యూజ్ చేస్తూనే ఉన్నాం సో మన లోకల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి అందుకోసమే ఈ సెక్టార్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఏని మనం ఓపెన్ చేసాం ఈ కామర్స్ సంబంధించిన వాళ్ళు కానీ లేదా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫీఏ ఇచ్చాం ప్రాబ్లమ్స్ రాకుండా రెడ్ బ్యూరోక్రసీ నుంచి రెడ్ కార్పెట్ వేసి అందరినీ పిలుస్తున్నాం రండి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మేక్ ఇన్ ఇండియా మీ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టండి ఇక్కడ ఫుడ్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి సెల్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ కంపెనీస్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంఓఎఫ్పిఐ ఈ స్కీమ్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది కోర్స్ కొన్ని లూపోల్స్ ఉన్నాయి విత్ ఇన్ అ స్టిపులేటెడ్ టైమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ డబల్ కాదు కదా ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టిన ఇన్కమ్ కూడా వస్తుందో లేదో అన్న డౌట్ క్లియర్గా ఉంది ఈ కరోనా క్రైసిస్ లాంటి టైంలో ఫార్మర్స్ అప్పర్ హ్యాండ్ ఉండాలి వాళ్ళు చెప్పిందే వేదమై ఉండాలి వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం కన్జూమర్స్ కానీ కస్టమర్స్ కానీ గూడ్స్ కొనుక్కోవాలి కానీ కొన్ని కొన్ని స్టేట్స్లో వాళ్ళు పెట్టిన ఇన్కమ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది కొన్ని కొన్ని స్టేట్స్లో జీరో పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది సో ఇటువంటి ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఈ సిచ్యువేషన్లో ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి ఈ కరోనా క్రైసిస్ వల్ల వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇఫ్ నాట్ ఆఫీస్ ఇన్ హోమ్ ఇఫ్ నాట్ ఆఫ్లైన్ ఇన్ ఆన్లైన్ ఇఫ్ నాట్ ఇన్ స్టూడియో ఇన్ హోమ్ కానీ ఫార్మర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్ని హెక్టేర్స్ ఉన్న ల్యాండ్ ఇంట్లో కూర్చొని సాగు చేయలేం కదా ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గో అవుట్ దే హ్యావ్ టు మేక్ దే హ్యావ్ టు ప్రిపేర్ దే హ్యావ్ టు సెల్ దే హ్యావ్ టు ఎక్స్పోర్ట్ ఇటువంటి క్రైసిస్ కండిషన్స్లో ఫార్మర్స్కి హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు మనకు ఫుడ్ పెట్టి మనల్ని బతికిస్తారు సో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్ స్కీమ్ బట్ ఏ డిలేడ్ స్కీమ్ ఇది ఇప్పుడు రావాల్సింది కాదు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో రావాల్సిన స్కీమ్ కాదు నైన్టీన్ సిక్స్టీలో రావాల్సిన స్కీమ్ సో అట్లీస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అయినా గవర్నమెంట్ కళ్ళు తెచ్చుకొని ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది అట్లీస్ట్ నా మనకు కొన్ని క్లస్టర్స్ కొన్ని మెగా ఫుడ్ పార్క్స్ ఇప్పుడైనా వచ్చాయి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అండ్ ఇన్ కమింగ్ ఎపిసోడ్స్ వి విల్ డిస్కస్ అబౌట్ మెగా ఫుడ్ పార్క్స్ ఇంటిగ్రేటెడ్ కోల్ చైన్ అండ్ వాల్యూ ఎడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ Operation Greens, Price Stabilization Fund, Infrastructure for Agro Processing Clusters, and many more. Stay tuned to UPSC Radio.